హలో సిద్ధార్థ్, నేను మీరు అర్జెంట్గా కేఏపల్ బయోపిక్కి స్క్రిప్ట్ రెడీ చేయండి. అలాగే సన్నీ లియోన్ బయోపిక్కి ఓ మంచి అమ్మాయిని చూడండి. మీ అమ్మాయిల కోన్ పెట్టి మేల్కొల్పు నాకు అద్భుతమైన సబ్జెక్ట్ చేయాలి. అన్నిటికి స్క్రిప్ట్లు రెడీ చేయండి. ఓకే. సార్, మీరు బర్మగారు కదా? కళ్ళు ఏమన్నా దుబ్బయ్య, నేనే. ఏంటి చెప్పు సార్? ఒక్క ఆటోగ్రాఫ్ సార్. సి, నేను అబ్బాయిలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వను, అమ్మాయిలకు మాత్రమే ఇస్తాను. అది కూడా నాకు నచ్చిన ప్లేస్లోనే ఇస్తూ ఉంటాను. సార్, మీకోసం వడ్కా తెచ్చాను సార్. మీకు వడ్కా ఇస్తాను, నాకు ఆటోగ్రాఫ్ ఇస్తారా? నువ్వు ఇచ్చిన ఆఫర్ చాలా టెంప్టింగ్గా ఉంది, తప్పెట్లేదు. సరే, ఎక్కడ ఉంది? వాడు కార్లో ఉంది సార్. ఓకే, పొనీరా పొనీరా పొనీరా. ఏంటి ఏంటి, ఏం చేస్తున్నారు? ఈ సెటప్ అంతా చూస్తుంటే నన్ను ఎవరో కిడ్నాప్ చేశారన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళకి నేను ఒక్కటే క్లియర్గా చెప్తున్నాను, నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్తే మీకెవరు ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను నా కోసం తప్ప వేరే ఎవరి కోసం పని చేయలేదు కాబట్టి. అయినా నన్ను కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది? ఒకవేళ నన్ను కిడ్నాప్ చేసేంత ధైర్యం ఎవరు చేస్తారు? ఎవరు వస్తున్నట్టున్నారు? ఎవరు? వావ్. నమస్కారం బర్మగారు. రాకేష్ గారు, ఇదేం బాగలేదు. రెండు చేతులు వెనకాల కట్టేసి నమస్కారం పెట్టమంటే ఎలా పెడతారు? మీరు కూడా పిచ్చి పిచ్చి సినిమాలు తీసి జనాలను చూడమంటే ఎలా చూస్తారు? నేను ఇప్పటి వరకు తీసిన ఏ సినిమా కూడా నేను తీసిన తర్వాత నా చిత్రాన్ని చచ్చినట్టు చూడండి ఇప్పటి వరకు ఏ ప్రేక్షకుడికి చెప్పిన దాఖలా లేవు. నేను కూడా నమస్తే పెడతా అని చెప్పాను, కానీ కట్లు తీస్తా అని చెప్పలేదు. ఓకే, ఇంతకీ నన్ను ఎందుకు కట్టేసినట్టు చెప్పలేదు? నిన్ను కిడ్నాప్ చేయడానికి కారణం నువ్వే. నేనా? నేనెందుకు కారణం అయ్యాను? నేనేం చేశాను? ఈ మధ్య సినిమా తీసిన గుర్తుందా? ఏంటి కమ్మ ఒక అద్భుతమైన సినిమా తీశాను. సో అయితే ఏంటి? అటువంటి సినిమాలు తీసేటప్పుడు మమ్మల్ని ఎందుకు నువ్వు టార్గెట్ చేస్తున్నావు? నా సినిమాలో నేను ప్రత్యేకించి ఇప్పటి వరకు ఎవరిని టార్గెట్ చేయలేదు. నేను ఒక చిత్రం తీసిన తర్వాత అది ప్రోమో కానీ టీజర్ కానీ రిలీజ్ అయిన తర్వాత అందులో కొందరు వ్యక్తులు వాళ్ళని వాళ్ళు ఆపాదించుకుంటున్నారు, దాన్ని కూడా ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకని మీకు ఆపాదించారు తప్ప నేను ఉద్దేశించి ఇంతవరకు ఏ రోజు ఏ క్యారెక్టర్ నా సినిమాలో పెట్టింది లేదు. నీ తెలివితేటలు ఏదైనా సినిమా ప్రమోషన్లు ఉపయోగించు, ఇక్కడ కాదు. రాకేష్ గారు బాగానే కనిపెట్టేశారు, ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్పలేదు. మీకు ఇష్టమైంది పెడదామని. నాకు బాగా ఇష్టమైంది ఒకటి ఉమెన్, రెండు వోడ్కా. అవి రెండు కాదు. అవి రెండు కాదంటే పొద్దున్న లేచి పోర్న్, ఐ మీన్ పూర్ణాలు తింటాను. అవి కానీ తెప్పించారా? నీ దరిద్ర గొట్టలోట్లు ఇక్కడ జనానికి లేవు, అర్థమైందా? ఇవి కాకుండా మరి నాకు ఇష్టమైంది ఏం తెప్పిస్తున్నారు? వెయిట్ అండ్ సీ బాబు. వావ్ పప్పు, యువర్ స్క్రీన్ నేమ్ నైస్. నేను తండ్రి కోసం పనిచేసే వ్యక్తిని, తండ్రి పదవి కోసం కాదు. అయినా నీ దృష్టిలో తండ్రి కోసం పనిచేసేవాడు పప్పే అయితే నువ్వు అనుకో, నాకేం కాదు. అయినా అలా అనుకోవాలంటే నువ్వు ఒక మంచి తండ్రి అయినా ఉండాలి, లేదా మంచి కొడుకు అయినా ఉండాలి. నువ్వు ఆ రెండు కాదు, నీకు అనే అర్హత లేదు. నీ మీద కూడా ఫ్యూచర్లో ఒక సినిమా వస్తుంది, పప్పు బర్మా అని. ఫ్యూచర్లో తినవసరం నాకంటే నీకే ఎక్కువ ఉంది. అంత బాగానే ఉంది సార్. చేతులు కట్టేసి పప్పు తినమంటే ఎలా తింటారు? అరే బాబు, ఈ పప్పు బర్మకి కట్లిప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలాసేపటి నుంచి చేతులు కట్టేసరికి ఫోన్ చూసుకోవడానికి చాలా ఇబ్బంది పెట్టాను. ఫ్యూచర్లో మంచి సినిమా తీస్తాను, ఆ సినిమాలో ఖచ్చితంగా మిమ్మల్ని హీరోగా పెడతాను. ఓకే. నువ్వు ఇలా మారు, బుద్ధి చెప్పేవాళ్ళు వస్తారు. నాకు బుద్ధి చెప్పేవాళ్ళు వస్తారా? వెయిట్ అండ్ సీ, ఎవరు వస్తారో చూద్దాం. వీళ్ళింట్లో పప్పు చాలా టేస్టీగా ఉంది, అందుకే తింటాడేమో. సి, ఈ పప్పు చాలా టేస్టీగా ఉంది, వీలైతే ఇంకో ప్లేట్ తెప్పేయండి. నీకు ఇది పెట్టమే ఎక్కువ. ఓ బాబు గారు. ఏం బర్మా, ఎలా ఉన్నావు? తెలుగులో నాకు నచ్చని ఏకైక పదం ఇది, ఎందుకంటే నాకు ఇలా ఎవరైనా అడిగితే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అయితే ఎప్పుడు పోతావు? నైస్ పంచ్ బాబు గారు, మీ కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చింది. వీలైతే నా నెక్స్ట్ సినిమాలో వాడుకుంటాను. వాడుకునిస్తారా? వాడుకునిచ్చేదండి, నేను వాడుకుంటాను. ఇలా వీళ్ళని వాళ్ళని వాడుకొని వీళ్ళగడ్డి వాళ్ళగడ్డి తినకపోతే మంచి ఆలోచన చేసి మంచి సినిమా తీయొచ్చు కదా. సీ మిస్టర్ బాబు గారు, సినిమా అంటే మంచి సినిమా చెడ్డ సినిమా అని సపరేట్గా ఉండవు.
జనానికి నచ్చితే మంచి సినిమా అంటారు, నచ్చకపోతే చెడ్డ సినిమా అంటారు. అయినా నేను ఎవరు తీసిన సినిమా రేపటికే గుర్తుపెట్టుకో, ఇంకా ఎప్పుడో తీసిన సినిమా ఎలా గుర్తుపెట్టుకుంటాను? చాలా మంది ఆ విషయం తెలియక ఒక సినిమా హిట్ అయితే నా సినిమా హిట్ అని ఓ డబ్బు కొట్టుకుంటారు. నాకు అలాంటివి అసలు ఇష్టం ఉండదు. అయితే నువ్వు ఎప్పుడో తీసిన ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని 25 సంవత్సరాల ఫంక్షన్ చేసి వాళ్ళని వీళ్ళని పిలిచి గట్టిగా డప్పు కొట్టించుకున్నావు కదా, మరి దాని గురించి ఏంటి? తెలిసిపోయింది బాబు గారికి. కరెక్ట్, చాలా బాగా చెప్పారు బాబు గారు. సెల్ఫ్ డబ్బు అంటే అది చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. ఏయ్ టింగరుడా, ఇప్పుడే కదా డబ్బు అంటే ఇష్టం లేదన్నావు, మళ్ళీ అంతలో ఇష్టం అంటున్నావు. సీ మిస్టర్ బాబు గారు, గతంలో చాలా మందికి చెప్పాను, భవిష్యత్తులో కొన్ని వందల మందికి చెప్పబోతున్నాను, ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. నేను సాధారణంగా మాట మీద నిలబడను. చూస్తేనే తెలుస్తా ఉంది నువ్వు ఎప్పుడు మాట మీద నిలబడవని. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నానమ్మా, నువ్వెందుకు నా మీద, మా అబ్బాయి మీద, మా అందరి మీద పడ్డావు? నీకిది భావ్యం కాదు. నువ్వు మంచిగా ఆలోచించి మంచి మంచి సినిమాలు తీసుకోవాలి, కానీ నీకిది పద్ధతి కాదని చెప్తా ఉన్నాను. సీ మిస్టర్ బాబు గారు, నేను అంటదారుల్లో వెళ్తున్నానని మీరు ఇండైరెక్ట్గా నాకు చూస్తున్నారు. మీకు విషయం చెబుతూ వినండి. ఇప్పుడు ఒక మనిషి కష్టపడి పైకి రావాలంటే గొడ్డులా చాకరీ చేసి పైకి వచ్చిన వాడు చాలామంది ఉంటారు, కానీ రెండో వాడు ఉంటాడు, వీడు ఈజీగా తెలివిగా పైకి వస్తాడు. అది ఎలా అంటే చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా పేరు సంపాదించుకుని ఉన్నత స్థాయికి వెళ్ళినోడి మీద కనుక మనం రాళ్ళేస్తే జనం ఈడికి అతనికి ఏదో గొడవ ఉందనుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరిని సమానంగా చూస్తారు. అందుకే నేను మీలాంటి గొప్పవాళ్ళ మీద మాత్రమే రాళ్ళేసి మీతో సమానం అవ్వాలని చూస్తుంటాను. చూడమ్మా బర్మా, దారిలో ఏనుగెళ్తా ఉంటాయి, కుక్కలు చాలా మురుగుతూ ఉంటాయి. అంత మాత్రాన ఏనుగు కుక్క సమానం అవ్వమ్మా. నీ స్థాయి వేరు, మా స్థాయి వేరు, అర్థం చేసుకో. బాబు గారు, అంటే మీరు నన్ను దారితో సంబోధించారు. నా వెనక చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, తెలుసా మీకు? నీకే తలకాయ లేదమ్మా, నీ వెనకాల ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఏముంటాయి. నా బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టను, నా వెనకాల ఎవరు ఉన్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. నీ వెనక నీ పెళ్ళాం పిల్లలు లేరమ్మా, ఇంకెవరుంటారు? నా కొత్త సినిమాలో మిమ్మల్ని ముఖ్యమైన పాత్రలో పెట్టాను. చూడండి బాబు గారు, ఫస్ట్ డే పక్క సీట్లో కూర్చొని చూడండి. ఏమయ్య అస్సలు తలకాయ ఉందా నీకు? కుల మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన గాతమాది. అలాంటిది మాకే కులాన్ని అంటగట్టి కులాల మీద సినిమా తీస్తావా? ఏం మాట్లాడుతున్నాను అసలు? ఏంటి గొడవకు వస్తున్నారా బాబు గారు? మీరు గొడవ కూర్చో పని అయితే ట్విట్టర్ లోకి రండి, ఇద్దరం ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం. చూడమ్మా, నీతో 5 నిమిషాలు మాట్లాడడమే చాలా ఎక్కువ. ఇప్పుడు ట్విట్టర్ లోకి వచ్చి గొడవ పడే టైం నాకు లేదు. అవతల ప్రజలకు చాలా సమస్యలున్నాయి, వాటి మీద పోరాడడానికి మేము ఎడుతున్నాం. నీతో పోరాడడానికి ఒకరిని పంపిస్తున్నాను, కాసుకోమ్మా, వెళ్ళొస్తా. ఎవరిని పంపిస్తాడో? ఏంటి బల ఇది? నీ పేరేంటి? బర్మ. బర్మ కాదు, ఓడకా బర్మ, అందుకే తెచ్చా. థ్యాంక్ యూ బలయ్య, ఈ ఓడకలోనే నా ఆనందం మొత్తం ఉండదు. అసలు ఆనందం అంటే ఏంటి? ఒక మంచి సినిమా తీయటం, లేదంటే ఒక మంచి భోజనం చేయటం, జనానికి నచ్చేలాగా ఒక మంచి కథ రాయటం, దీంట్లోనే ఆనందం ఉంటుంది. మరి నీ ఆనందం ఏంటి? నాకు నచ్చినట్టు బతకడం. దాన్ని ఆనందం అన్నారా? పైచాచి ఆనందం అంటారు. మొన్న పెద్ద ఆవిడ ఫోన్ చేస్తే ఏమన్నావు? నేను ఎక్కడ మాట్లాడింది అక్కడ ఎప్పుడంటే అప్పుడు మర్చిపోతూ ఉంటాను. ఎందుకు ఆడపిల్లల మీద అలా సినిమాలు తీస్తున్నాము అంటే మీరు అండి మిమ్మల్ని పెట్టి తీస్తానంటావా? ఏమైంది బాలయ్య? నేను మాట్లాడేటప్పుడు ఫోన్ చూడొద్దు, అది నా వీక్నెస్ బాలయ్య. బాలయ్య, నేను మాట్లాడేటప్పుడు ఫోన్ చూస్తే ఇది ఇలా కొట్టడం నా వీక్నెస్ బర్మ. మా అల్లుడు, మా బావగారు వచ్చి నీతో మాట్లాడి సామరస్యంగా ఏమీ అనకుండా వెళ్ళిపోయారు అనుకున్నావు కదా, అందుకే నన్ను పంపించారా బ్లడీ ఫోన్? సీ మిస్టర్ బాలయ్య, కొడితే కొట్టావు. నువ్వు కొట్టినప్పుడు, నన్ను కొడుతున్నప్పుడు రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ మొత్తం పేటెంట్ రైట్స్ నాకే ఇవ్వాలి, ఎందుకంటే దీన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటా, మంచి పబ్లిసిటీ వస్తుంది, మంచి మైలేజ్ వస్తుంది. బర్మ, ఈసారి ఎప్పుడైనా సరే ఎవరినైనా బాధ పెడుతూ కానీ ఎవరి గురించి అయినా చెడుగా కానీ సినిమాలు తీసావంటే తొక్కి పడేస్తా. అయినా కులాల మీద సినిమా ఏంట్రా నీ పొందా? ఓకే బాలయ్య, ఇక నుంచి నేను సినిమాలు తీయడం మానేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఒక సినిమాతో ఫినిష్. ఏం సినిమా అది? బాలయ్య బయోపిక్ అని నీ మీద చేయబోతున్నా. బాలయ్య బయోపిక్? నిన్ను ఇలా కాదురా, ఏం చేస్తున్నావురా? బాలయ్య కెమెరాకి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా, ఫుటేజ్ బాగా రావాలి కదా. మా నాన్నగారి మీద సినిమా తీసావు కదా అనుకుంటే ఆయన పేరు చెప్పుకుని చాలా మంది బతికారు కదా అని ఊరుకున్నా. ఇప్పుడు మా మీద సినిమా తీస్తూ మా కుటుంబ సభ్యుల్ని, మా లేడీస్ని సినిమాల్లోకి లాగుతావురా? బాలయ్య బాలయ్య జై బాలయ్య.